మోకాళ్ళ కీళ్ల నొప్పులకు ప్రపంచస్థాయి వైద్య చికిత్స ప్లాస్మా థెరపీ స్విస్ రోబోటిక్ V9 హాస్పిటల్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. ఈరోజు మనం V9 హాస్పిటల్స్ లో ఉన్నాం. డాక్టర్ కే సతీష్ కుమార్, ఆర్థోపెడిక్ సర్జన్, ఈరోజు మనతో పాటు ఉన్నారు. లెట్ అస్ టాక్ టు హిమ్. హలో సార్, హాయ్, నమస్కారం, ఎలా ఉన్నారు? సో మేము బాగుంటే హాస్పిటల్కి వస్తాము, పేషెంట్లు బాగాలేకపోతే హాస్పిటల్కి వస్తారు. ఎస్ సార్. సో యాక్చువల్గా V9 హాస్పిటల్స్ ఇల్నెస్ టు వెల్నెస్ క్యాప్షన్లోనే అర్థమైపోతుంది ట్రీట్మెంట్ ఎలా ఉండబోతుంది అని. సో దాని పరంగా మన హెల్త్లో ముఖ్యంగా ఆర్థోపెటిక్స్కి సంబంధించి, మస్క్యోస్కెలిటల్ సిస్టమ్కి సంబంధించి కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో వాటిని క్లారిఫై చేసుకోవడానికి వచ్చాము. ష్యూర్. సో ముందుగా ఎక్కువగా లోవర్ బ్యాక్ పెయిన్ గురించి వింటూ ఉంటాము. సో అమ్మాయిల్లోనూ అబ్బాయిల్లోనూ కూడా ఎక్కువ వింటూ ఉంటాము, ముఖ్యంగా లేడీస్లో లోవర్ బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువగా వింటూ ఉంటాం. దీనికి కారణం ఏంటి? ఏజ్ గ్రూప్ వల్ల వస్తుందా? ఇలా ఓకే అండి, చాలా మంచి ప్రశ్న రేస్ చేశారు. యాక్చువల్గా దిస్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్. మీరు కానీ ఇంటర్నెట్లో లోవర్ బ్యాక్ పెయిన్ గురించి అని చెప్తే అట్లీస్ట్ ఒక 100 types ఆఫ్ రెజిమ్స్ ఉన్నాయి. బట్ అవన్నీ వాడిన తర్వాత కూడా తగ్గని పేషెంట్లు మా దగ్గరకు వస్తూ ఉంటారు, వచ్చి సాటిస్ఫై అయిపోతూ ఉంటారు. ఈ బ్యాక్ పెయిన్ అనేది యాక్చువల్గా ఇప్పుడు స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ నుంచి 80-90 ఇయర్స్ ఉన్న వాళ్ళని కూడా విడబడట్లేదు. ప్రతి ఒక్క ఏజ్కి ఒక్కొక్క కారణం ఉంది. ఫస్ట్ జనరలైజ్డ్ రీజన్స్ మాట్లాడుకుందాం మనం. జనరలైజ్డ్ రీజన్ అంటే ఏమిటంటే బ్యాక్లో ఉండేవి ఏమిటంటే చర్మం ఉంటుంది, దాని కింద ఫ్యాట్ ఉంటుంది, దాని కింద కండరాలు ఉంటాయి, దాని కింద స్పైనల్ కార్డ్ ఉంటుంది, డిస్క్ ఉంటుంది, ఎముకలు ఉంటాయి, జాయింట్స్ ఉంటాయి. సో ఒక్కొక్క దాని వల్ల బ్యాక్ పెయిన్ రావచ్చు. ఓకే, సో యూజువల్గా 90% ఆఫ్ ద టైమ్స్ ఎప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంది అంటే మనం ఎంత స్ట్రెయిన్ అయితే బ్యాక్ మీద పెడుతున్నామో అంత స్ట్రెయిన్ బ్యాక్ తట్టుకోలేకపోతే పెయిన్ లాగా బయటపడుతుంది. ఓకే, సో ఆ తట్టుకునే కెపాసిటీ, స్ట్రెయిన్ అంటే మనం దాని మీద పెట్టే బరువు, దాని మీద పెట్టే లోడ్, ఆ లోడు మనం నడుము మీద పెట్టిన తర్వాత ఆ లోడు డివైడ్ అయిపోతుంది. కొంత స్కిన్ తీసుకుంటుంది, కొంత కండరాలు తీసుకుంటాయి, కొంత ఎముకలు తీసుకుంటాయి, కొంత జాయింట్ తీసుకుంటుంది, కొంత డిస్క్ తీసుకుంటుంది. సో ఏ భాగం పాడైపోతే ఆ భాగం అనేది ఆ లోడు తీసుకోలేదు, దానివల్ల నొప్పి వస్తుంది. సో యూజువల్గా అన్నిట్లోకెల్లా ఎక్కువగా రెస్పాండ్ అయ్యేది కండరం కాబట్టి 90% ఆఫ్ ద టైమ్స్ మెకానికల్ బ్యాక్ పెయినే ఉంటుంది. సో ఆ మజిల్లో తట్టుకునే శక్తి లేకపోవడం వల్ల, లేకపోతే ఆ మజిల్కి ప్రాపర్ న్యూట్రిషన్ అందకపోవడం వల్ల, ఆ మజిల్ని అబ్నార్మల్గా వాడడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది. 90% ఇదే ఉంటుంది అమ్మ. ఓకే, సో దాన్ని మాకు పేషెంట్లు ఎట్లా చెప్తారంటే సార్ బాగా వాచింది అని మా దగ్గరికి వస్తూ ఉంటారు. వెన్ ఐ ఎగ్జామిన్, అది వాయడం కాదు, మజిల్ ఏమంటారంటే కంట్రాక్ట్ అవ్వడం, మజిల్ స్పాజమ్లోకి వెళ్ళడం. స్పాజమ్లో ఎట్లా అయిపోతుందంటే నిజంగా ఒక కొంతమందిలో అయితే వాళ్ళకి నొప్పి తట్టుకునే కెపాసిటీ ఉండడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే దే ఓవర్ యూజ్ దేర్ బ్యాక్, ఇట్లా గట్టిగా రాయిలాగా ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇది ఒక కారణం. తర్వాత ఆ కండరంలో వచ్చిన వాపు కావచ్చు, కండరంలో ఉన్న గడ్డలు కావచ్చు, కండరానికి వచ్చి ఇన్ఫెక్షన్ కూడా కావచ్చు. నెక్స్ట్ ముందరికి వెళ్తే ఎముకలు, మేజర్ ఇష్యూస్ గురించే మాట్లాడుతున్నాను నేను. ఎందుకంటే 90% ఆఫ్ ద ఇష్యూసే మనం మాట్లాడాలి ఎప్పుడైనా కానీ, ఈ 10% ఇవన్నీ చాలా తక్కువ మందిలో ఉంటాయి. మీరు ఒక ఇంటర్నెట్ మెటీరియల్ ఓపెన్ చేస్తే దగ్గు గల కారణం ఒకటి క్యాన్సర్ అని కూడా రాస్తారు వాళ్ళు. మనం దాన్ని హైలైట్ చేసి మాట్లాడితే ప్రేక్షకులకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఓకే, సో అందుకని 90% ఆఫ్ ద రీజన్స్ నేను మాట్లాడుతున్నాను. నెక్స్ట్ బోన్స్. ఈ బోన్స్ లోపల ప్రాపర్ బలహీనత, మన వీక్గా ఉంటే మోసే కెపాసిటీ లేకపోవడం వల్ల పెయిన్స్ వస్తాయి, దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటాం. పోరస్ అంటే వీక్, ఆస్టియో అంటే బోన్. బోన్ వీక్గా ఉంటే దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటాం. బోన్ ఎప్పుడు వీక్గా ఉంటుందంటే దాంట్లో ఉండాల్సింది లేకపోతే ఏముంటుంది అంటే కాల్షియం ఉంటుంది. కాల్షియం మరి ఇవాళ రేపు మనకు 90% ఆఫ్ ద పీపుల్ దే ఆర్ ఏబుల్ టు టేక్ హెల్దీ ఫుడ్ ఓన్లీ, బట్ వై దేర్ బోన్స్ ఆర్ నాట్ స్ట్రాంగ్ ఇనఫ్ టు టేక్ దట్ లోడ్ అన్న ప్రశ్న అబ్జర్వ్ చేస్తే, కాల్షియం శరీరం లోపలికి అబ్జార్బ్ అవ్వాలి అంటే మనం తీసుకున్న ఫుడ్లోంచి విటమిన్ డి అనేది ప్రధానమైన అంశం. మన బ్యాంకులో ఎన్ని డబ్బులన్నా ఉండనివ్వండి, మన దగ్గర ఏటీఎం కార్డు ఉండనివ్వండి, పిన్ను లేకపోతే డబ్బులు రావు. అట్లానే మనం తీసుకునే ఫుడ్లో ఎంత కాల్షియం అన్నా ఉండనివ్వండి, మనకు ఎంత అర్జెంట్ అయినా అవసరమైనటువంటి కాల్షియము, విటమిన్ డి అనేది లేకపోతే, విటమిన్ డి ఎప్పుడైతే కాల్షియంలో కలవదో అప్పుడు అనేది రాదు.
మనము ఈ సిరీస్ ఆఫ్ అంటే ఈ మెడికల్ ట్యాబ్లెట్స్లో కాల్షియం సప్లిమెంట్స్ కానీ అబ్జర్వ్ చేస్తే ఓకే ఒక 15-20 సంవత్సరాల కింద ఉండే కాల్షియంలో ప్లెయిన్ కాల్షియం ఎలిమెంటల్ కాల్షియం మాత్రమే ఉండేది. ఇప్పుడు మాత్రమే D3తో కలిసిన కాల్షియంలు వస్తున్నాయి, CT తో కలిసిన కాల్షియంలు వస్తూ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయండి ప్రతి దాని కాల్షియం ఇదర్ D3 అన్నా ఉంటుంది, CT అన్నా ఉంటుంది. CT అంటే క్యాల్సిట్రయల్ యాక్టివేటెడ్ ఫార్మ్ ఆఫ్ విటమిన్ డి. సో ఆ విటమిన్ డి తక్కువగా ఉండడం వల్ల ఈ కాల్షియం లోపలికి అబ్జార్బ్ అవ్వకపోవడం వల్ల విటమిన్ డి తగ్గిపోవడం వల్ల కాల్షియం తగ్గిపోవడం వల్ల బోన్స్ వీక్ అయిపోతాయి. ఇది మెయిన్ ప్రధాన కారణాలు. నెక్స్ట్ ఎబ్నార్మల్ పోస్చర్. ఓకే ఒక పని మీద కానీ మనిషి పెట్టేశాడు అంటే కాన్సన్ట్రేషను ఏ పొజిషన్లో కూర్చున్నాము అంటే పాత సామెత వినే ఉంటారు, నిద్ర సుఖం ఎరగదు ఆకలి రుచిరగదు అని. సో మనం ఒక్కొక్కసారి డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతే నేల మీద పడుకున్నా కానీ నిద్ర వస్తుంది, పొద్దున పొట్లు వేస్తే అన్ని బాడీ అంతా పట్టుకుపోయి ఉంటుంది. అట్లానే పని మీద కాన్సన్ట్రేషన్ పెట్టినప్పుడు నడుముని ఏ పొజిషన్లో పెట్టాము మనము, ఎంతసేపు తర్వాత రెస్ట్ ఇచ్చాము, ఎంతసేపు తర్వాత కదిలిచ్చాము అన్న విషయం మారిపోతుంది. ఇవి 90% ఆఫ్ ద రీజన్స్ ఫర్ బ్యాక్ పెయిన్. ఇక దీన్ని అనుగుణంగా ఏజ్ గ్రూప్స్కు మనం తీసుకెళ్తే చిన్నపిల్లలు ఇవాళ రేపు మోయలేనంత బరువు, బయటికి వచ్చి ఆడేదే లేదు, వాళ్ళలో విటమిన్ డి ఒకటి, వాళ్ళు చేయలేని ఎక్సర్సైజ్ ఒకటి, మోసే పుస్తకాల బరువు ఒకటి. మధ్య వయసులో ఉన్నవాళ్ళు జాబ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల, ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల, స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల, బ్యాక్కి కావాల్సిన పోస్చర్ ఇవ్వకపోవడం వల్ల, తర్వాత కండరాలకు సంబంధించిన ఫిజియోథెరపీ చేయకపోవడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది. వయసు మళ్ళిన వాళ్ళల్లో స్వతహాగా వాళ్ళలో ఆస్టియోపోరోసిస్ అనేది ఉంటుంది. వయసురీత్యా చర్మానికి ముడతలు ఎట్లా వస్తాయో, జుట్టు ఎట్లా తెల్లబడుతుందో, కంటికి చూపు ఎట్లా తగ్గిపోతుందో, చెవికి వినికిడి శక్తి ఎట్లా తగ్గిపోతుందో, అట్లానే ఎముకలు కూడా డొల్లబారుతాయి. సో ఆ డొల్లబారేదనేది ఏ ఇద్దరికి ఒకే తీరిగా ఆపదు. ఓకే ఇప్పుడు పట్టుకున్నప్పుడు 100 ఫీవరే, 102 ఫీవరే, 104 ఫీవరే, బట్ కారణాలు వేరే ఉంటాయి. అట్లానే ఈ బోన్ మినరల్ డెన్సిటీ వీక్ అయిపోవడంలో, స్ట్రెంగ్త్ డిఫరెంట్గా ఉండడంలో, ఒకరికేమో సివియర్ ఆస్టియోపోరోసిస్ ఉంటుంది, ఒకరికి మైల్డ్ ఉంటుంది, ఒకరికి మోడరేట్ ఉంటుంది, బట్ కారణం మాత్రం వీక్నెస్సే. వాళ్ళలో అది ఒక కారణం. సో ఐ థింక్ అన్ని ఏజ్ గ్రూప్స్కి సంబంధించిన ఆన్సర్ మీకు దొరుకుండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సార్ అంటే మీరు చెప్పినట్టుగా ఎక్కువగా కూర్చొని వాళ్ళు ఉంటారు, అలానే ఎక్కువసేపు నుంచొని వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. సో వీళ్ళు ఎలా గ్యాప్స్ తీసుకోవాలి వాళ్ళ రొటీన్ లైఫ్లో? యా ఒకటి, ప్రతి ఒక్కళ్ళకి ఒక థ్రెషోల్డ్ పాయింట్ అని ఉంటుంది. థ్రెషోల్డ్ పాయింట్ అంటే ఏమిటంటే, మనము ఒక 4 సబ్స్టెన్సెస్ ఇక్కడ పెట్టేసుకుంటామంటే, ఒక ప్లాస్టిక్ ముక్క, ఒక చాక్ పీసు, ఒక ఐరన్, ఒక 1 సెంటీమీటర్ ఉన్న ఏమంటారు ఒక చెక్క ముక్క, అన్నిటి మీద 1 కిలో బరువు వేస్తే ఫస్ట్ విరిగిపోయేది ఏమిటంటే చాక్ పీస్. సో చాక్ పీస్ థ్రెషోల్డ్ 100 గ్రాములో, 200 గ్రాములో ఉంటుంది. ఈ ఐరన్ రాడ్ థ్రెషోల్డ్ 10 కిలోలో, 20 కిలోలో ఉంటుంది. ఆ థ్రెషోల్డ్ అబ్జర్వ్ చేసుకోవాలి. ఆ థ్రెషోల్డ్ అబ్జర్వ్ చేసుకుంటే ఇట్స్ సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ, నేను 1/2 గంట కంటే ఎక్కువ నిలబడలేను, నేను 1 గంట కంటే ఎక్కువ నిలబడలేను, నేను 3 గంటలైనా నిలబడగలను అన్న పాయింట్ని వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటే వాళ్ళకే క్లియర్గా అర్థమైపోతుంది. బట్ ఒక బ్రాడ్ స్పెక్ట్రంలో మనం పబ్లిక్గా అందరికీ చెప్పాలంటే, ఒక 30-45 మినిట్స్ కంటే ఎక్కువగా కంటిన్యూస్గా ఒకే పోస్టులో నిలబడి పనిచేయడం ఈ రోజున్న జనరేషన్కి మంచిది కాదు. దే హ్యావ్ టు టేక్ ఎ స్ట్రెచ్ బ్రేక్ అట్లీస్ట్ ఇన్ బిట్వీన్ 45 మినిట్స్ టు 1 అవర్. సేమ్ కూర్చునే వాళ్ళు కూడా ఒకే పోస్చర్, కూర్చునే పోస్చర్ అయినా, నిలబడే పోస్చర్ అయినా, పరిగెత్తే పోస్చర్ అయినా, వంగే పోస్చర్ అయినా, ఒక పోస్టర్లో 30-45 మినిట్స్, మాక్సిమం 1 అవర్ దాటి ఉండడం ఎప్పటికీ మంచిది కాదు. ఓకే సో ఈ రిలీఫ్ అనేది ఎంతసేపు తీసుకోవాలి? ఒక 2-3 మినిట్స్ రిలీఫ్ ఈస్ ఎనఫ్. ఓకే 2-3 మినిట్స్ అక్కడ నుంచి వెళ్ళిపోవాలి నా ఉద్దేశంలో. అక్కడ నుంచి వెళ్ళిపోతేనే మనము ఫిజికల్గా సైకలాజికల్గా ఆ ప్లేస్ నుంచి దూరం అయిపోతాము, అప్పుడే థాట్ ప్రాసెస్ మారుతుంది. మోకాళ్ళ కీళ్ల నొప్పులకు ప్రపంచ స్థాయి వైద్య చికిత్స ప్లాస్మా థెరపీ స్విస్ రోబోటిక్ V9 హాస్పిటల్.